ఏపీ అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఫారిన్ రెగ్యులేటరీ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద వీటిని ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? దాని మీద ఖచ్చితంగా ఒకసారి దృష్టి సారిస్తాం అధ్యక్ష. తర్వాత రోడ్ ట్యాక్స్ కూడా కట్టలేదనే విషయం కూడా వాస్తవం అధ్యక్ష. కొన్ని సంవత్సరాలుగా గత సంవత్సరం నుంచి రోడ్ ట్యాక్స్ కూడా కట్టకుండా ఉన్నాయి. అయితే అధ్యక్ష, ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇన్ని అవకతవకలు ఉండి అనేక వెహికల్ని అంపశయ్య మీదకి చేర్చి ఏదో రాజకీయాల కోసం మాట్లాడలేదు అధ్యక్ష. ఇది చూసినప్పుడు, ఎందుకంటే ప్రజలకు ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద చాలా ఆవేదన అనిపిస్తుంది అధ్యక్ష. చూస్తే ఇటువంటి అవకతవకలు జరుగుతుంటే 2023 మే నెల ఆగస్టు మధ్య సిఎస్ ఇంత ప్రధానంగా ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ జరగట్లేదు, బయోమెట్రిక్ వేస్ట్ మేనేజ్మెంట్ జరగట్లేదు, మందుల వాడకం కూడా సరిగ్గా జరగట్లేదు అనే విషయం, దానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు 60-70% కొరతలు ఉన్న డెఫిషియన్సీస్ ఉన్న విషయాన్ని కూడా సిఎస్ చెప్పిన తర్వాత కూడా వాటి మీద దృష్టి సారించే ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. అయితే ఇవాళ రాజకీయాలు ప్రధానంగా ఇంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకొని చెలగాటం ఆడుకొని సమయానికి అంబులెన్స్ వెళ్లకుండా ప్రజల ప్రాణాలని గాల్లో దీపం చేసిన గత ప్రభుత్వం ఇవాళ కూడా ఆ పార్టీ ముఖ్య ప్రధానంగా ఇవాళ కూడా అసత్యాలు ప్రచారం చేస్తుంది అధ్యక్ష. ఇవాళ కూడా చూస్తే అంపసయ్యపై అంబులెన్సులు అని రాస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు మాత్రమైంది అధ్యక్ష. ఈ అంపసయ్య మీ అంబులెన్సులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మాట వాస్తవం అధ్యక్ష. కానీ ఈ రకంగా, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు ఇంత పర్యవేక్షణ లోపించి ఇంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఇవాళ మళ్ళా మీరే విమర్శలు చేయడం ఈ ప్రభుత్వం మీద చేయడం అని ఎలాగుందంటే అదేదో సామెత ఉంది అధ్యక్ష, తినమరిగిన కోడి దిబ్బెక్కి కూసిందట, ఆ రకంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ ఆయంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వీటి మీద, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనం అధ్యక్ష, దాదాపు 1200 కోట్లు 7 సంవత్సరాలకు గాను ఇప్పటికే 678 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. ఇంకా చెల్లింపులు చేయాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనే విషయాల మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా వాళ్ళు నష్టం, దాన్ని బట్టి ఎంక్వైరీ ఆధారంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పత్రికల్లో నవజాత శిశువు మృతి, ఆ టైర్ పంచర్ అయింది, ఆ బిడ్డ చనిపోయినారు. ఇటువంటి మంత్రి గారే ఒప్పుకుంటున్నారు, దాంట్లో జరిగిన కంప్లీట్ గవర్నమెంట్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మందులు కొరత దగ్గర నుంచి, అంబులెన్సెస్, చెడిపోయిన అంబులెన్సెస్ దగ్గర నుంచి, వాళ్ళు డబుల్ ఛార్జ్ చేసి 1000 కోట్లు వసూలు చేసుకున్న దగ్గర నుంచి అన్నీ మనం చూసాం. నేనేమంటానంటే, ఇప్పుడు ఒక మనిషిని డైరెక్ట్గా చంపితే సెక్షన్ 302 ఐపీసీ, ఒకవేళ ప్రోత్సాహం నా కారణం వల్ల ఎవరైనా హత్యకు గురి కాబడినా ప్రాణాలు పోయినా అది అబటింగ్ క్రైమ్ కింద సెక్షన్ 109 ఐపీసీ కింద వస్తుంది. నేనేమంటానంటే, వీళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి, వేల కోట్లు ఉన్నాయి కాబట్టి, పెద్ద రేట్లు కాబట్టి సపరేట్ సెక్షన్లు ఏమన్నా ఉన్నాయా? ఒక మన ఇంట్లో ఒక చిన్న ఎవరైనా ఒక బిడ్డ ఒక ప్రాణం పోతే మనం ఎంత బాధపడతాం, ఎంత కుమిలిపోతాం. అటువంటప్పుడు కొన్ని 1000 మంది ప్రాణాలు పోయేదానికి కారణమైన వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకుంటారో సీరియస్గా మంత్రి గారు రియాక్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదేదో పర్సనల్, మాకేమీ ఎనిమిటీ లేదు, కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకున్న సంస్థ గురించి సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఒక సగటు మానవుడు తప్పు చేస్తే ఏం సెక్షన్ల మీద ఏం యాక్షన్ తీసుకుంటారో అంత పెద్ద కుబేరుడైనా ఆయన కోటీశ్వరుడైనా అదే సెక్షన్స్ వర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటాను అధ్యక్ష. సోమిరెడ్డి గారు, మీరు సీనియర్ మెంబరు, మంత్రి చేసిన వారు, ఒకసారి మంత్రి గారు రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడకూడదు. మనం అయినా పర్లేదు, ఓకే సీరియస్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటుంది సార్, సీరియస్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ, నేను కదనలేదు. కానీ నెగ్లిజెన్సీ అన్నారు, నెగ్లిజెన్సీతో ఒకటే కాదు, దోపిడీ. అంటే మంత్రి గారు తమరు చాలా సీరియస్ తీసుకోవాలి. కామన్గా అందరూ ఇచ్చినట్టు స్టేట్మెంట్ కాకుండా దీని మీద ప్రభుత్వపరంగా ఏ కట్టి నిర్ణయం తీసుకుంటున్నారో మా సభకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. నేను చెప్పాల్సినంత మంత్రి గారు, ఓకే ఇప్పుడు 0 అవర్ తీసుకుందామండి, మనకి ఒక 1 అవర్ తీసుకుందాం, 0 అవర్ స్టార్ట్ చేద్దాం.
ముందు రామాంజలు గారు, భీమవరం ఎమ్మెల్యే గారు. అధ్యక్ష నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణంలో నడిబడ్డున వెలిసిన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు. అమ్మవారు చాలా శక్తివంతురాలైన అమ్మవారు. అధ్యక్ష, అధ్యక్ష తమరు కూడా తెలుసు మావుళ్ళమ్మ అమ్మవారు ఎంత శక్తివంతమైందో, ఎంత గొప్ప దేవతో తమరు కూడా తెలుసు. ఆ దేవతకి 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా బంగారు వస్త్రం చేయించాలని చెప్పి ప్రపోజల్ పెడితే 74 కేజీల బంగారం దాతలు ఇచ్చారు. అధ్యక్ష, ఆ 74 కేజీల బంగారంలో 50 కేజీల బంగారంతో అమ్మవారికి తొడుగు చేయించడం జరిగింది. ఇంకా 24 కేజీలు ఇప్పుడు రెడీగా ఉంది, తొడుగు చేయించవలసి ఉంది. ఇంకా 20 కేజీలు కలెక్ట్ చేసినట్లయితే 100 కేజీలతోటి అమ్మవారికి నిలువెత్తున బంగారం తొడుగుతో ఉంటుంది. అటువంటి దేవత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేదు. ఒక దేవత ఒంటి మీద 100 కేజీలు బంగారం 364 రోజులు ఒంటి మీద ఉండడం అనేది ఒక్క భీమవరంలోనే మావుళ్ళమ్మ దేవతకి సాధ్యమైంది. అమ్మవారు ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది. గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను, ఒక్కసారి మా దేవతను దర్శించండి, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఆ దేవత ఇంక చూస్తే వైబ్రేషన్ వచ్చేస్తుంది. అధ్యక్ష మీకు కూడా తెలుసు, కానీ ఆ దేవతకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే 100 కేజీల బంగారం అమ్మవారి ఒంటి మీద ఉంటే సెక్యూరిటీ లేదు. వెంటనే సెక్యూరిటీ గవర్నమెంట్ వారు అలర్ట్ చేసి 3 షిఫ్టులు పెట్టి 3 రోజులు 6 రోజులు గన్మెన్లు పెట్టినట్లయితే సెక్యూరిటీ ఉంటుంది. 100 కేజీల బంగారం 364 రోజులు ఒంటి మీద ఉండే దేవత, ఏకైక దేవత భారతదేశంలో మావుళ్ళమ్మ వారు ఒక్కరే.